రామాయణంలో ఈ విషయం కనబడుతూ ఉంటుంది. భారతీయ రాజరికం అనేటటువంటిది, నిజమైన భారతీయ రాజ వ్యవస్థ అనేటువంటిది ప్రజాప్రేమ మీదే ఆధారపడి ఉంది. ప్రజా శ్రేయస్సు, ప్రజా ప్రేయస్సు, ప్రజల యొక్క ప్రేమ మీద, ప్రజల యొక్క నమ్మకం మీద, ప్రజల యొక్క విశ్వాసం మీద ఆధారపడింది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ప్రజాపాలన ఒక యజ్ఞంలా, ఒక తపస్సులా చేస్తూ ఉన్నారు. మహర్షులు లోకక్షేమం కోసం ఏకాంతంగా కూర్చుని ఎలా తపస్సు చేస్తారో రాజులు పాలనని అలా చేస్తారు అని వర్ణిస్తాడు ఇందులోని రామాయణంలోని. అంటే అందుకే రాజర్షులు అన్నారు. ఋషికి ఎప్పుడు ఉంటుంది ప్రజాశ్రేయస్సు తప్ప మరొకటి దృష్టిలో ఉండదు. ఎప్పుడైతే ప్రజాశ్రేయస్సు కోసమే రాజు పరితపిస్తూ ఉంటాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయనంటే ఇష్టం ఉంటుంది. అందుకే పౌర జానపద ప్రియ, వాడుతున్న ప్రతి విశేషణంలోని వాల్మీకి ఒక ఆదర్శప్రాయమైన రాజ్యం ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాడు. పౌర జానపద ప్రియ ఇక్ష్వాకూడామతిరథో యజ్వా ధర్మరథో వసి మహర్షి కల్పో రాజర్షి త్రిషు లోకేషు విస్తృత. ఆయన అతిరథుడు అంటే మహాబలవంతుడు, అంటే మహారథులైనటువంటి వారిని కూడా ఓడించగలిగే సమర్థుడైనటువంటి వాడు. యజ్వా అంటే యజ్ఞశీలుడు, అంటే దేవతారాధన కలిగి ఉండి దేవతాశక్తిని కూడా సంపాదించుకుని ఆ దేవతాశక్తితో ప్రజాపాలన చేస్తున్నటువంటి వాడు. ధర్మరథుడు, ధర్మము ఎడల రతి కలిగినటువంటి వాడు. ఆసక్తి అంతా ధర్మం మీదే తప్ప భోగం మీద ఉండదు వాళ్ళకి. ధర్మరతితో ఉన్నవాడేంచి వసి అన్నాడు. వసి అంటే ప్రజల యొక్క ఆధారాన్ని చూరగొన్నటువంటి వాడు. అంతేకాక మహర్షి కల్పుడని ఒక్క మాటతో చెప్పారు. మహర్షిత్వం అంటే మనం దర్శించలేని దాన్ని దర్శించగలిగేవాడు మహర్షి. అలాంటి అతీంద్రియ దర్శనం కలిగినటువంటి వాడు త్రిషులోకేషు విస్తృత. ఒక ధార్మికుడైనటువంటి వాడు ఉంటే వాడు గురించి ముల్లోకాలు చెప్పుకుంటాయి. అలాగ ముల్లోకాల్లోని పేరు పొందినటువంటి వాడు అలాంటి ఆయన పాలిస్తూ ఉంటే ధనైశ్చ సంగ్రహైశ్చాన్యై చక్ర వైశ్రవణోపమః, ధనము ఇతర పదార్థములు కూడా సంగ్రహించి సంపన్నం చేశాడు రాజ్యాన్ని అన్నాడు. అంటే రాజ్యాన్ని ఎంత చక్కగా సంపన్మయం చేశాడు. ఆ చెయ్యడం వల్ల ఏమవుతుందంటే చక్ర వైశ్రవణోపమః, ఇంద్రుని వలె కుబేరుని వలె సంపన్నంగా ఉన్నట్టు ఆయన. సంపన్నత అంటే ఆ రాజ్యం అంత సంపన్నంగా ఉంది అని రాజు గురించి చెప్పాడు. పట్టణము రాజు అయ్యింది. అక్కడ పట్టణం ప్లానింగ్ కూడా చాలా చక్కగా చెప్పాడు. దీన్ని మన ఆదర్శంగా తీసుకున్న అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ప్రజలు ఎలా ఉండేవారో చెప్తున్నాడు. అక్కడ ధార్మికమైన పాలనలో ప్రజలు ఎలా ఉంటారు అంటే కామీవా నకదర్యోవా నృశంస పురుష క్వచిత్ ద్రష్టుం శక్యుం అయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తిక. తీవ్రమైనటువంటి తగని కోరికలు కలవాలెవరూ లేరు అన్నారు. కాముకులు ఎవరూ లేరన్నారు. ఇక్కడ కామీవా అంటే అర్థం తగని కోరికలు ఉన్నటువంటి వారెవరూ లేరు. అలాగే దుర్మార్గులు లేరు, ఇంకా మూర్ఖులు లేరు, చోరబుద్ధి కలవారు లేరు అన్నాడు. చోరబుద్ధి అంటే అక్రమార్జన బుద్ధి అనేటువంటిది. ఈ అక్రమార్జన బుద్ధి అనేటువంటిది లేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత గొప్ప రామాయణం పుట్టిన ఈ దేశంలోనే మనకి ఇప్పుడు ఎక్కువ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా బాధాకరమైన విషయాలు. అందువల్లనే మాటి మాటికి రామాయణం పాలకుల దగ్గర నుంచి పాలితుల వరకు అందరికీ పాఠం కావాలని చెప్పుకోవడం అందువల్లనే. భగవంతుడు ఎప్పుడూ కూడా అధర్మాన్ని క్షమించడు, ధర్మాన్నే చూస్తాడు. అందుకు ప్రజలు ఎలా ఉండేవాళ్ళంటే రాజు బట్టి ప్రజలు, ప్రజలు బట్టి రాజు అన్న బంధం ఉన్నదే. ఆ బంధం ఇలా ఉంటుందన్నమాట. కామీవా నకదర్యోవా నృశంస అవిద్వాన్ నాస్తిక, వీళ్ళెవరు కనబడట. అంటే కాముకులు కానీ, దుర్మార్గులు కానీ, చోరబుద్ధి కలిగినటువంటి వారు కానీ, అవిద్వాంసులు అంటే మూర్ఖులు కానీ, అంటే పూర్ణంగా తెలివైనటువంటి వాళ్ళు ఉండేవారు అన్నారు. అంటే విద్యాధికులే ఉండేవారట. అంటే ఏ దేశం విద్యాధికులతో కూడి ఉంటుందో ఆ దేశం గొప్పది. కనుక విద్య అనేటటువంటిది ఎంత ప్రధానమో ప్రజలకి ఈ వాక్యం బట్టి మనకు తెలుస్తుంది. విద్య కలిగినటువంటి వారు ఉండేవారు. నాస్తికుడైన వాడు కనిపించేవాడు కాడన్నాడు. నాస్తికుడు అంటే అర్థం ఏమిటి, కనబడుతున్న ప్రపంచమే తప్ప మరొకటి లేదు అనుకునేవాడు నాస్తికుడు. దీని మీద ప్రభావం చూపిస్తున్న సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంది అనే స్పృహ లేనివాడు నాస్తికుడు. అలాగే నాస్తికో వేదనిందక అన్నారు. వేదనింద చేసేవాడు నాస్తికుడు. అలాంటి నాస్తికులు లేరుట. వేదధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మేటటువంటి ఆస్తికులు మాత్రమే ఉండేవారు. మొత్తానికి ఇన్ని చెప్పడం ఎందుకయ్యా, సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలా సంయుతా.
ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా ధర్మశీలములతో ఉన్నటువంటి వారి క్యారెక్టర్ అనేది ఎంత ప్రధానమో చెప్తున్నాడు. ధర్మము శీలము ఉదితా శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలా. ప్రతి మాట ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. మహర్షుల వలె నిర్మలంగా ఉండేవారు ప్రజలు అని ఒక్క మాటలో చెప్తున్నాడు. ప్రజలు కూడా ప్రపంచ శ్రేయస్సు కోరుకునేవారు. రాజు ఎలా ప్రజాశ్రేయస్సు కోరుకునేవాడో ప్రజలు కూడా ప్రకృతి శ్రేయస్సుని ప్రజాశ్రేయస్సుని అలా కోరుకునేవారట. అందువల్లనే మహర్షయ ఇవామలాహ, నిర్మలులై ఉండేవారు ఋషుల వలే అని ప్రజలను కూడా అంత గొప్పగా చెప్తున్నాడు. ఇంత గొప్ప రాజ్యం అది దశరథుడి పాలన. మనం ఈ పాలనలో కొద్ది భాగం కనబడితేనే రామరాజ్యం రామరాజ్యం అనుకుంటాం. రామరాజ్యంలో ఇవన్నీ ఉంటూ మరొక విశేషమేమి ఉంది, అది ప్రత్యేకత రామరాజ్యానికి. అదేమిటో రాముడు రాజ్యం చేసినప్పుడు చెప్తాను. ఇక్కడ మీరు దశరథుడే వాళ్ళ పూర్వీకులే ఇస్తున్నటువంటి ధార్మికమైన రాజ్యం ఎంత గొప్పదో మీరు గమనించండి. ఒక్కసారి అయోధ్య ఎంత దివ్యంగా ఉన్నది అని. ఈ విధంగా పాలనకి అవసరమైనటువంటిది, వ్యక్తికి అవసరమైనటువంటిది, కుటుంబానికి అవసరమైనటువంటిది అన్ని ధర్మాలని రామాయణం మనకి ఇలా అందజేస్తోందని సూచనగా మీకు ఈ విషయం చెప్పడం జరిగింది. ఇవి దృష్టిలో పెట్టుకుని రామాయణాన్ని అధ్యయనం చేయండి. ప్రపంచానికి కావలసినవన్నీ దానిలో లభిస్తున్నాయి. అలాంటి ఆ దశరథ మహారాజుకి సుతార్థం తప్యమానస్య నాసీద్ వంశకర సుతః, అతడికి వంశకారకుడైనటువంటి సుతుడు లేని వేదన మాత్రం ఉన్నది. ఆ వేదనతో తప్పించిపోయేవాడు. ఆయనకి ప్రధానులైనటువంటి పట్టమహిషులు ముగ్గురు. ఆ ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి, మనకు తెలిసినదే. అటువంటి ఆయన అశ్వమేధయాగాన్ని చేస్తూ ఉన్నాడు పుత్రార్థి అయి. దానికి ఋష్యశృంగుడనేటువంటి మహర్షి యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది. నామమాత్ర శ్రవణం చేత ఋష్యశృంగుడు వృష్టిని కురిపించగలట, వర్షాన్నివ్వగలడు. అలాంటి మహామహిమాన్వితుడైనటువంటి వాడు ఋష్యశృంగుడు అనే మహర్షి. ఆయన్ని తలంచుకుంటే ధన్యులమవుతాం మనం. ప్రాతస్మరణీయుడైనటువంటి మహర్షి ఆయన. ఆయన ఆధ్వర్యంలో జరుగుతోంది అశ్వమేధం. అశ్వమేధం పూర్తయిన తర్వాత పుత్రేష్టి అని ఒక ఇష్టిని చేస్తున్నారు. దాన్నే పుత్రకామేష్టి అంటాం మనం. ఇది వేదంలో చెప్పబడ్డ ఒక ఇష్టి, అంటే ఒక యజ్ఞ విశేషం. ఆ పుత్రేష్టి జరుగుతున్నది. ఆ సమయంలో ఆహుతులు తీసుకోవడానికి దేవతలందరూ వచ్చారు అక్కడికి. ఎప్పుడైనా యజ్ఞం కానీ జరిగితే దేవతలకు మనం ఆహుతులు ఇస్తాం. అది స్వీకరించడానికి దేవతలు వస్తారు అక్కడికి. అది రావడం సూక్ష్మ ప్రపంచంలో జరుగుతూ ఉంటుంది. మన స్థూల ప్రపంచంలో మనం వేసే ఆహుతులు అగ్ని తీసుకోవడం కనబడుతుంది. కానీ సూక్ష్మ ప్రపంచంలో ఏంటంటే దేవతలు దివ్య శరీరాలతో వచ్చి తీసుకుంటారు. మనకు కనబడరు ఏంటండి అంటే మనకు మనలాంటి వాళ్లే కనబడతారు తప్ప దివ్యమైన దేహాలు మనకెందుకు కనబడతాయి? అది చూసే నేత్రాలు మనకి లేవు. మనది పాంచభౌతిక దేహాలు కనుక పాంచభౌతికాలే కనబడతాయి. వాళ్ళు తేజస్ శరీరులు, తేజస్ శరీరులు కనుక దేవతలు గోచరించరు. కానీ వాళ్ళకి మనం గోచరిస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక దేవతారాధన చేసినా ఏది చేసినా వాళ్ళు మనకు కనబడకపోవచ్చు. ఇప్పుడు అక్కడ దీపం పెట్టాం, రామచంద్రమూర్తిని ధ్యానం చేసుకున్నాం, అక్కడ పటమే మనకు కనబడుతుంది. కానీ దీపం పెట్టి భావించగానే రాముడు అక్కడ ఆవహింపబడతాడు. ఆయనకి మనందరం కనబడుతుంటాం. ఆ స్పృహ మనలో ఉంటే చాలు. అలా దేవతలు వచ్చి కూర్చుంటారు ఈ యజ్ఞ వేదిక దగ్గర. సమస్తమైన దేవతలందరూ కూర్చున్నారట. పాపం ఇప్పుడు దేవతలకి వాళ్ళకంటూ ఒక లోకం లేకుండా పోయింది. అంటే స్వర్గాది లోకాల నుంచి వాళ్ళు ఎప్పుడూ జారిపోయారు. పాపం జారిపోయి తలో పుట్టా పట్టుకు తిరుగుతున్నారు. ఈ స్థితిలో యజ్ఞం చేసి ఆవహింప చేసేటప్పటికల్లా ఆ దేవతలు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. అందరూ ఒకచోట కలుసుకున్నారు. కలుసుకోగానే వాళ్ళ కష్టాలన్నీ వాళ్ళు గుర్తుకొచ్చాయి. ఇలాంటి మహాత్ములు అక్కడక్కడ ఉన్నారు గనక మనం కలుసుకోగలుగుతున్నాం. ఇలాంటి ధార్మికులైన రాజులు ఉన్నారు. కానీ మొత్తం ఈ ముల్లోకాలు అంటే ఈ కనబడుతున్న ఈ భూమి ఇదే కాక ఇతర లోకాలను కూడా మొత్తం ఆక్రమించేసింది ఒక రాక్షసశక్తి. ఆ రాక్షసశక్తి ఆక్రమణ వల్ల మన పనులు మనం సరిగ్గా చేసుకోలేకపోతున్నాం. ఇంత వేదనకి కారణం ఎవరంటే మన మధ్య కూర్చున్నాడే ఈ నాలుగు ముఖాలైన చతుర్ముఖ బ్రహ్మ. ఈయన గారు ఇక్కడే ఉన్నారు కనుక ఈయన్నే ప్రార్థిద్దామని ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీరిచ్చిన వరాల వల్ల దర్పితుడై రావణాసురుడు మొత్తం ఈ దేవతాశక్తులన్నింటినీ ఆక్రమించుకున్నాడు. మీరు ఇప్పుడు ఈ సమయంలోనైనా మాకు చెప్పండి, ఎప్పుడు మాకు విమోచనం, ఎప్పుడు దేవశక్తులు లక్ష్యపబడతాయి, ఆ రావణాసురుడు ఎప్పుడు సంహరింపబడతారు అని ఆ యజ్ఞవేదికలో చర్చించుకుంటున్నారు వీళ్ళందరూ. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట్ట,
నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఆ సమయం రాబోతోంది. రావణుడు వధించబడేటటువంటి సమయం రాబోతోంది. ఆయన వధించడానికి స్వామి రాబోతున్నాడు అనుకుంటూ ఉండగానే ఆ యజ్ఞ వేదిక వద్దకు వచ్చేట నారాయణుడు. తథ పద్మ ఫలా సాక్షః, అటువంటి ఆ నారాయణుడు అక్కడ సాక్షాత్కరించాడు. దివ్యమైనటువంటి దేహంతో ఆయన అక్కడికి వచ్చాడు. ఏతస్మిన్ అంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతిహి, గొప్ప కాంతులు వెదజల్లుతూ వచ్చేట నారాయణుడు. ఆయన చూడగానే దేవసభంతా లేచి నిల్చుని రెండు చేతులు దోజిలించి శిరస్సుపై ఉంచుకుని నారాయణ అని నమస్కరిస్తున్నది. నారాయణుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ నారాయణుడు ఎలా ఉన్నాడు అన్నదాన్ని విశ్వనాథ వారి కల్పవృక్షంలో, రామాయణ కల్పవృక్షంలో అత్యద్భుతంగా భావన చేసి చూపిస్తున్నారు మనకి. ఈ నారాయణుడు రాగానే ముందు వీళ్ళు పోల్చుకోలేకపోయారట, అలా ఉన్నట్ట ఆయన. ఎందుకంటే కేవలం ధనుస్సు భుజం మీద వేసుకొచ్చేట ఆయన. ఎందుకంటే ఆయన ధనుస్సు పేరేమిటి? శార్ంగ ధనుస్సు. నారాయణుడి యొక్క ధనుస్సు శార్ంగ ధనుస్సు. శంఖం పేరు పాంచజన్యం, చక్రం పేరు సుదర్శనం, గద పేరు కౌమోదకి. ఇవి కదా ఆయన ధరించినటువంటిది. వనమాలి గదీ సాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అని మనం అంటాం. అందుకో శార్ంగీ అన్నారు. శార్ంగీ అంటే శార్ంగం అనేటువంటి ధనుస్సుని ధరించినటువంటి వాడు. కేవలం శార్ంగం అనే ధనుస్సును ధరించి ఒక ఋషి వలె వచ్చాట ఆ నారాయణుడు. ఏమిటయ్యా ఈ వేషం అంటే, ఇప్పుడు రాబోతున్న వేషం అదే. ఆ అవతారం అంతా కూడా ధనుస్సుతోనే పనిపెట్టుకున్నాడు ఆయన. అంతకుముందు అవతారాలన్నింటిలోనీ కూడా చక్రాన్ని వాడాడు, సుదర్శనుడు మొదలైనటువంటి వాటిని వాడాడు, గదను కూడా ప్రయోగించాడు. కానీ తనని మాత్రం ఎప్పుడూ వాడలేదే అనుకుంటూ ఉంది శాంగధనువు. అది సామాన్యమైనది కాదు, చిన్న చిన్న పనులకు వాడట. ఏదో పెద్ద పని ఉంటేనే తీస్తాట దాన్ని. ఇప్పుడు దాన్ని భుజాన్ని వేసుకొచ్చేసేట వైకుంఠం నుంచి స్వామి. అది చూడగానే వీళ్ళు లేచి నమస్కరిస్తున్నారు ఆ నారాయణునికి, ఆ ధనుస్సుకి నమస్కరిస్తున్నారు. మన హృదయంలో ఇప్పుడు ఆ శాంగ ధనుస్సు ధరించినటువంటి నారాయణ్ణి ధ్యానిద్దాం, వారిరువురికి నమస్కరిద్దాం. అల్లెత్రాట వంచనిది కూడ ఖంగు ఖంగున మ్రోగుచు కదలి వచ్చే స్వామి భుజలంబమానమై శాంగ ధనువు. స్వామి భుజలంబమానమై శాంగ ధనువు. స్వామి భుజం నుంచి వేలాడుతూ ఉన్నదిట శాంగధనువు. ఆయన వస్తూ ఉంటేనే, ఆయన భుజం మీద ఉంటేనే మ్రోగుతోందిట. అల్లెత్రాట బిగించి లాగకుండానే అది మ్రోగుతోందిట. అంటే అంత ఉత్సాహంగా ఉంది ఆ రామునితో పాటు ఈ రాక్షస సంహారం చేయడానికి. అంత ఉత్సాహంగా వస్తూ ఉండగానే దేవతలకి ఏవో పీడకల్లు వచ్చేట. ఈ విధంగా రామచంద్ర విష్ణువు తన రామావతారాన్ని స్ఫురింపజేసేలా సాక్షాత్కరించగానే ప్రభు మహాయుధ మూల విరాట్టు కదలి కూడి విజయేంద్రోగ్ర భ్రూకుటి అనంగ విధృతమై లస్తకంబున వెడలి వచ్చే స్వామి భుజలంబమానమై శాంగధనువు. స్వామి భుజలంబమానమై శాంగధనువు. ప్రభు మహాయుధ మూల విరాట్టు, ఆ మహాయుధము యొక్క మూల విరాట్టు కదిలి వచ్చిందిట. ఎలా ఉన్నది ఆ ధనుస్సు అంటే, విజయేంద్రోగ్ర భ్రూకుటి అనంగా, విజయలక్ష్మి యొక్క కనుబొమల వలె ఉన్నదిట. అది ఎంత చక్కగా వర్ణించారు చూడండి. కనుబొమలు ఉంటాయే, కనుబొమలు అచ్చం ధనుస్సులా ఉంటాయి ధనురాకృతిలో. ఇటు అటు ఉండి ఆ మధ్య భాగంలో పిడిలాగుండి మళ్ళీ కొనసాగుతుంది. విజయలక్ష్మి యొక్క కనుబొమల్లా ఉన్నాయంటే విజయం తథ్యం అని చెప్పడం అన్నమాట. అలా ఉన్నటువంటి ధనుస్సుతో రాగానే దేవతలు చేస్తున్నటువంటి స్తోత్రం చాలా దివ్యమైనటువంటి స్తోత్రం. మహా ఉపాసనతో విశ్వనాథ వారు రచించారు ఈ స్తోత్రాన్ని. మనం మనస్సుతో అనుసంధానం చేసుకుందాం. శాంగ ధనుస్సు ధరించినటువంటి నారాయణుని స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రంలో ఒక వాక్యం విష్ణువుకి, ఒక వాక్యం ధనుస్సుకి స్తోత్రిస్తున్నారు ఆయన. ఎందుకంటే ధనుస్సు ధరించినటువంటి విష్ణువే రాముడు అంటే మరేమీ కాదు. అందుకే రాముడికి ఎన్ని పేర్లున్నా మనం కోదండ రామ అంటాం. కోదండ రామ అంటే, కోదండం అంటే ధనుస్సు. ఆ ధనుస్సును ధరించినటువంటి రామ అని. రాముడు అంటేనే కోదండం లేని రాముడిని మనం ఊహించలేము అసలు. రాముడు అంటేనే కోదండం కనబడుతుంది మనకి. ఆ విధంగా స్వామి నుంచి ఇన్సెపరబుల్గా ఉన్నటువంటి ఆ దివ్య ఆయుధం, స్వామిలో ఒక అవయవమా అన్నట్టుగా ప్రకాశిస్తున్నటువంటి ఆ దివ్యాయుధాన్ని మనం నమస్కరిస్తే చాలు. ప్రణవో ధనుహు అన్నారు వేదం, ఓంకారమే ధనుస్సు అని. ఆ ఓంకార ధనుస్సుతో ప్రకాశిస్తున్నటువంటి శబ్ద బ్రహ్మ స్వరూపుడే
నారాయణుడు. ఆయన ఇప్పుడు కనబడుతున్నాడు, ఆయన నమస్కరిస్తున్నారు. ఓ యు హృషీకేశ దోయిలింతు మునీకు శార్ంగధనూరాజ స్వాగతంబు. అనిరుద్ధ నీకు పాదాభివందనములు, హరివింటి మన్నీడ అంజలియిదే. సంకర్షణ సమర్చలు నమస్సులు నీకు కార్ముకోత్తమ నీకు కైమగుడ్పు. మధుసూదన నీకు మంత్రపుష్పములివ్వి, అద్భుత ధనువా జోహారు నీకు. ఎన్నడిరుగని దర్శనంబిచ్చినారు, ఎప్పుడు మేము ఊహించను కూడా ఊహించనటువంటి దివ్య దర్శనాన్ని ఇవ్వబోయేవా స్వామి. తాను ఎలా అనుగ్రహించబోతున్నాడో ఆ దర్శనమిచ్చాడు నారాయణుడు. అందుకే ఓ ఈ హృషీకేశ దోయిలింతుము నీకు శాంగధనురాజ స్వాగతంబు. అనిరుద్ధ నీకు పదాభివందనములు, హరివింటి మన్నీడ. ఎంత గొప్ప మాట హరివింటి మన్నీడు, తెలుగు మాట ఇది. మన్నీడంటే రాజు. ఓ హరివింటి రాజా అన్నారు, అంటే ధనుస్సులన్నింటిలోకి రాజు వంటి వాడా శాంగధన్ను, నీకు నమస్కారము. కార్ముకోత్తమ అంటే ఉత్తమమైన ఓ ధనుస్సా నీకు నమస్కారము, అద్భుతమైన ఓ ధనుస్సా నీకు జోహార్. ఎప్పుడూ కూడా ఊహించని దివ్య దర్శనాన్ని ఇచ్చారే. తొలి ముని భుజమ్ముపై నొప్పె తొలి మహతులు ధనుస్సు. కనబడుతున్నవాడెవడు? ఆది ముని అయినటువంటి నారాయణుడు అన్నాడు. నారాయణుడు ఆది మునిట, మునిలా కనబడ్డాడు ఇక్కడ నారాయణుడు. ఎందుకంటే రాముడు కూడా మునివేషధారిగారే చేశాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంతా కూడా వనవాసంలో మునివేషధారణ చేశాడు కదా రామచంద్రమూర్తి. అందుకే నారాయణుడు తన యొక్క ముని రూపాన్ని చూపించాడు ఇక్కడ. తొలిముని అంటే ఆయన నరనారాయణుల రూపంలో ముని అవతారం ఎప్పుడో చూపించాడు. ఆ విధంగా ఆ మునివేషాన్ని ఇక్కడ ప్రకటించాట. ఇదంతా కూడా తొలి మహాసుకృతంబులు తోచినట్లు మరకత శలాక ఇది, ఇది మణిశలాక అన్నారు. ఈయన చూస్తే ఇంద్రనీలమణి వలె ప్రకాశిస్తున్నాడు. అదేమో ఒక వైఢూర్య కాంతులతో ప్రకాశిస్తున్నది ఆ ధనస్సు. ఇలా నీలము ఇటువైపు స్వర్ణకాంతులు ఈ రెండు కలిసి కనబడుతున్నాయట. ఈ రెండు కనబడి ఎలా ఉన్నాయంటే ఆ బాణం మెరుపులా, ఆ ధనుస్సు మెరుపులా ప్రకాశిస్తుంటే స్వామి మబ్బులా ప్రకాశిస్తున్నట్ట. ఇలా దివ్యమైన దర్శనాన్ని ఇచ్చిన తర్వాత స్వామిని చూడగానే వీళ్ళకు కొంత సాంత్వన లభించి వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఒక్కొక్కరూ కూడా. అందులో ముందు ఇంద్రుడు చెప్తున్నాడు, స్వామి ఏం చెప్పమంటావయ్యా మా కష్టం. అసలు మొత్తం దిక్పాలకుల్ని ఏడిపిస్తున్నాడు ఆ రావణాసురుడు. పంచభూతాలని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు పూర్తిగా. నైన్యం సూర్యప్రతపతి పార్శ్వేవాతి నమారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అని విన్నవించుకుంటున్నారు. సూర్యుడు చక్కటి గ్రీష్మకాలం వచ్చింది కదా అని తన ప్రతాపమంతా చూపించడానికి వీలు లేదుట. చల్లగా ఉండు అంటే చల్లగా ఉండవలసిందే సూర్యుడు. ఇలాగా సూర్యుడిని శాసిస్తున్నాడు, గాలిని శాసిస్తున్నాడు, సముద్రాన్ని శాసిస్తున్నాడు, జలాలని శాసిస్తున్నాడు, అగ్నిని శాసిస్తున్నాడు. పార్శ్వేవాతి నమారుత, గాలి కూడా ఆయన పక్క నుంచి విచ్చలవిడిగా వెళ్ళడానికి వీల్లేదు, ఒదిగి ఒదిగి వెళ్ళాలట. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రాకృతిక వ్యవస్థని దెబ్బతీస్తున్నాడు ఈ రాక్షసుడు. ప్రాకృతిక వ్యవస్థ, సూర్యుడు గ్రీష్మకాలంలో మండేడంటే అర్థం సరి అయిన జలాలన్నిటి తీసుకుంటున్నాడు. ఆయన అలా తీసుకుంటేనే మళ్ళీ ఇవ్వగలడు. ఆయన తీసుకొని ఇవ్వకుండా చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ సకాలం వచ్చినప్పటికి పర్జన్యుడు కురవాలట. ఇలాగా అందరినీ శాసించి మరీ చేస్తున్నాడు సుమా. అంతేకాదు వాడున్నాడే ఆ రావణాసురుడు, ఆ ఇంద్రనగరిలోకి ప్రవేశించి నరమాంసభోక్తలైనటువంటి వారు ఆ ఇంద్ర సభని స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి దివ్యమైన శిల్పాలని వాటన్నిటినీ కూడా రాక్షస నగరానికి తీసుకువెళ్ళిపోతున్నారయ్యా. అంతేకాదు తీసుకువెళ్ళలేని శిల్పాలు ఏవైనా ఉంటే వాటి ముక్కు చెవులు కొట్టేసి మరిపోతున్నారు అన్నాడు. అంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. మయ శిల్ప భక్సు ధర్మ మహనట శిలా ప్రతిమలు లంకకు పయనమయ్యే, హరిణీల కృతములై నట్టి నీ ప్రతిమలు చెవులును ముక్కులు చెక్కబడియే. ఆ ఇంద్రలోకంలో నీ ప్రతిమలు చెక్కుకున్నాం మేము. విష్ణు ప్రతిమలు ఉన్నాయట ఇంద్రలోకంలో. ఏంటి సుధర్మ అనే ఇంద్ర సభలో వాటిని చెవులు ముక్కులు చెక్కేసి, ఎందుకంటే వాడు విష్ణు ద్రోహి కనుక విష్ణు శిల్పం కనబడితే చాలు చెక్కేసేవాట. అందమైన శిల్పాలన్నీ లంకకి తీసుకువెళ్ళిపోయేవాడు. వెళ్ళేంగు మునకలు పెట్టు జాహ్నవి మడుగులు చేపలను పట్టు గుంటలయ్యే. ఐరావతం మునకలేసేటువంటి జాహ్నవి నది ఎక్కడ?
ఆకాశంలో ఉన్నటువంటిది, స్వర్గలోకంలో మందాకిని అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది గంగ. ఆ గంగా నదిలో వాళ్ళు ఫిషింగ్ చేసుకుంటున్నారు, చేపల పట్టు ఆడుకుంటున్నారు రాక్షసులు. చూసావా, అమ్మ పూజా గృహం అసుర సైన్యము ధూమపానము చేసడి కొనయ్యే. అమ్మ పూజా గృహము, ఇంద్రుడు లక్ష్మీదేవి ఉపాసకుడతను, ఆ లక్ష్మీదేవి అనుగ్రహం చేతనే ఉన్నాడు కనుక ఆ లక్ష్మీదేవిని పూజించుకునేటువంటి పూజాగృహం అంతా కూడా ఈ రాక్షసులు ధూమపానం చేసే వీడుగా మారిపోయింది. ఇలాగా తయారైపోయింది మొత్తం ఇంద్రసభ అంతా కూడా. అంతేకాదు, ఎవ్వరి కాలి గోటికి సహింపరు సమ్యము రాక్షసంగ నల్క్రువ్వున అట్టి అచ్చరల కొంచుచనం తన యూడిగంబుకై జివ్వునలాగు ప్రాణములు. అప్సరసలున్నారే, వాళ్ళు ఎవరు? లక్ష్మీదేవికి తోబుట్టువు లేనటువంటి వారు, దివ్య స్త్రీలు. వారిని వారి కొనగోటికి కూడా సాటిరారు ఈ రాక్షసాంగనలు. అటువంటి వారిని తన ఊడిగానికి తీసుకుపోతున్నాడు రావణాసురుడు. శ్రీ ప్రమదామణి తోడబుట్టుబుల్ త్రెవ్విన సంపదన్ పొలస దిండుల ఇండుల కంతివాయగన్. ఆ రాక్షసుల ఇళ్లలో వర్చస్సు పోగొట్టుకుని అప్సరసలు తిరుగుతున్నారయ్యా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు కదా రావణాసురుడు అన్నారు. ఇవి మీకు వింటూ ఉంటే ఏమి గుర్తొచ్చుంటుంది కొంచెం ఆలోచిస్తే? గత 1000 ఏళ్లుగా ఈ దివ్య దేశం మీద జరుగుతున్న దాడులు గుర్తురాలే? ఎన్ని దేవాలయాల్ని ధ్వంసం చేసి, ఎన్ని విగ్రహాలని చెక్కివేసి, ఎన్ని విగ్రహాలని వాళ్ళ దేశాలకు తరలించుకుని వాళ్ళ మ్యూజియముల్లో దాచుకుని ఎంత దోపిడీ చేశారు. కనుక ఎప్పుడో రావణాసురుడు చేసేడని కాదు, మొన్న మొన్న జరిగింది. ఈ స్వర్గం లాంటి ఈ భారతదేశంలో ఇప్పటికీ జరుగుతోంది. గమనించండి, గమనించండి, ఎన్ని విధాల దోపిడీలు ఈ దేశాన్ని జరుగుతున్నాయో. కనుక రావణాసురుడు అంటే ఎప్పుడో జరిగిపోయిన కథ కాదు, ఇప్పటికీ కూడా పవిత్రమైనటువంటి వైదిక యాజ్ఞ సంస్కృతి మీద జరుగుతున్న దాడులే ఇక్కడ రావణాసురుడిగా చెప్పబడుతున్నాయి. ప్రకృతిని కంట్రోల్ చేసుకోవడం అనేటువంటి నాగరిక జీవన విధానమే రాక్షస విధానం అంటే మరేమీ కాదు. ఇప్పుడు మనం చేస్తున్నది అది. ఎప్పుడైతే ప్రకృతిని అమ్మగా భావించడం మానివేసి ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటిది వచ్చి ఈ ప్రకృతిని జడపదార్థంగా భావించి, ఇందాకే చెప్పుకున్నామే జాహ్నవి చేపలు పట్టే గుంటలైపోయిందన్నామే, అంతకుమించి ఇంకేం చేస్తున్నాం మనం? ఇది అందుకే రామాయణం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం, కేవలం భౌతిక జీవితాన్ని ప్రకృతిని కంట్రోల్ చేసి మరీ అనుభవిద్దామనుకునేటువంటి రాక్షస ప్రవృత్తే రావణాసురుడు. వాడి బలగం, ఆ రాక్షస ప్రవృత్తులే వాడి బలగములు. వాటిని ఖండించాలి, అవి సంహరింపబడాలి అంటే రామచంద్రమూర్తి యొక్క ఆవాహన జరగాలి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇలా చెప్పిన వెంటనే అప్పుడు అగ్నిదేవుడు అంటున్నట్ట, సరే ఇంద్రుడు ఆయన బాధలు ఆయన చెప్పాడు, నా బాధలు నేను చెప్తున్నాను చూడు, నేను అధమ సేవకుణ్ణి అయిపోయినయ్యా, ఆ లంకలోని చమురు పెట్టడు ఒత్తి పెట్టడు నన్ను మండమంటాడు అక్కడ. ఇది ఎక్కడ బాధ చెప్పు? ఇంధనం అంటూ ఉంటే నేను మండుతాను, ఇంధనం లేకుండా మండమంటాడు నన్ను. పైగా పొయ్యిలో కర్ర కూడా పెట్టకుండా మండమంటాడు నన్ను, ఇంధనాలు దాచుకోవాలని మండమంటాడు. ఇలాగా పైగా ఎక్కువ మండితే ఒక ప్రమాదం, తక్కువ మండితే ఒక ప్రమాదం. మరల అందున తక్కువ మండుటయును వనట ఎక్కువ మండుట పనికిరాదు, మనసుతోడ నాయంతనే మండవలయు అంతలోన నాయంతనే నారవలయు. ఏ ఇంధనము ఇది అక్కర్లేకుండానే నేను మండాలి ఆరాలి అన్నట్ట. ఇలా అగ్నిదేవుడు ఒక దిక్పాలకుడు, ఇంద్రుడు ఒక దిక్పాలకుడు చెప్పుకున్నాడు, అగ్నిదేవుడు చెప్పుకున్నాడు. వెంటనే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి యముడు ఆయన లేపు చెప్తున్నాడు, అసలు స్వామి నాకు డౌట్ వస్తుందయ్యా అన్నాడు. ఏమిటంటే, అంతట దక్షిణేశుడను అంబుజనాభ విచిత్రమైన వృత్తాంతము నాది, నేను యముడవుటయు నాకు యముండు రావణుండు అన్నాడు. అందరికీ నేను యముణ్ణి అంటారు కానీ నాకు యముడైపోయాడయ్యా, అసలు అసలు దక్షిణేశుడను నేనో దశాస్యుడో చెప్పలేను. వాడు దక్షిణ దిక్కు కదా, వాడు దక్షిణాధిపత, నేను దక్షిణాధిపత, నాకు అర్థం కావట్లేదు అయ్యా. ఇప్పుడు నా మీద వాడు కూర్చున్నాడు, ప్రాణాంతకమవు. యముడికి ప్రాణాంతకంగా ఉంది చూసారా, ప్రాణాలకు అంతకుడు వాడు, వాడికి ప్రాణాంతకం చేసేసాడు. ప్రాణాంతకమవు నిరర్థక దిశాధిపతిత్వములేల మాకిటన్. ఎందుకయ్యా పనికి మాలిన దిక్పాలకత్వాలు మాకి, వాడు పోని తొలగించేసినా పర్వాలేదు, మమ్మల్ని అక్కడే ఉంచాడు, మా చేత గుడికలు చేయించుకుంటున్నాడు, ఇలా మమ్మల్ని హింస పెడుతున్నాడయ్యా అనగానే వాయుదేవుడు లేచన్నాడు. యముడు బాధలు యముడు చెప్పుకున్నాడు కానీ నా బాధలు ఎవడితో చెప్పుకోను స్వామి, వాడున్నాడే. ఇవి కూడా ఇప్పుడు మనం చేస్తున్న పనులు అనేకం కనబడుతూ ఉంటాయి ఇక్కడ. వాడు బాలి దగ్గరికి వెళ్ళాడు వెనక నుంచి పట్టుకుందామని,
బాలి స్నానం చేస్తున్నట్ట సముద్రం దగ్గర. వెనక నుంచి రావణాసురుడు వెళ్ళాడు పట్టుకోవడానికి. వెనక నుండి వస్తున్న విషయం గమనించి వాలి ఒక చెయ్యి చాచి ఆ రావణాసురుడిని చంకలో పెట్టుకుని ఎగిరేట. ఎగిరి అలా 7 సముద్రాల్లో మునకలేసి వచ్చేసాడు ఆయన. అంతసేపు చంకలోనే ఉన్నాడు, ఊపి రాళ్లేదు రావణాసురుడికి. వెంటనే ఒక దగ్గర దిగి అలా దులిపెట్ట వాలి. వెంటనే దభీమన పడ్డాడు రావణాసురుడు. ఇంకా అప్పటి నుంచి బాబు అని వాలికి శరణ వేడాడు. ఆ తర్వాత వచ్చి ఏం చేశాడంటే వాయుదేవుణ్ణి కొట్టేట 4 రావణాసురుడు. ఎందుకంటే వాడి చంకలో ఇరుక్కుపోయి నాకు ఊపి రావడలేదు అంటే నువ్వు నాకు అక్కడ సరిగ్గా పనిచేయలేదు కనుక నాకు ఊపి రావడలేదని నన్ను కొట్టాడయ్యా. ఇంకేం చెప్పమంటావు నన్ను, ఇంత హింస పెడుతున్నాడు. వీడిని ఎవడ వెళ్ళమన్నాడా వెనకాలకి, ఊపి రాడకపోతే నాదా తప్పు. ఇలాగా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు, నేను సరిగ్గా పనిచేయలేదంటారు అని చెప్తూ ఊపిరియాడకుండా తినుచుందురు త్రావుచునుందురు. ఎంత బాగా చెప్పాడు, ఎలా తినాలో మన వాళ్ళు చెప్పారు. శుభ్రంగా పేకల దాకా తినకూడదుట, ఒక సమయంలో తినాలి, తాగేది కూడా సమయానికి తగ్గట్టుగా తాగాలి. అందులో వాయువు కదలడానికి ఎక్కువ భాగం విడిచిపెట్టమన్నారు, నీటికి కొంత భాగం విడిచిపెట్టమన్నారు. మన ఆయుర్వేదం ఇవన్నీ చెప్తోంది, ఇది భారతీయ ఆహార విధానం. నిజంగా చెప్పాలంటే ఆర్ష ఆహార విధానం. వీడు ఆర్ష సంస్కృతి మీద దెబ్బతీస్తున్నాడు రావణాసురుడు. అచ్చం ఇప్పుడు మనకి ప్రతి బార్ అండ్ రెస్టారెంట్లో కనబడుతున్నది అంతా ఇదే, రావణరాజ్యమే. మీకు పాల దుకాణాలు కనబడతాయో లేవో కానీ ఒక ఊరు వెళితే మంచినీళ్ళ దుకాణాలు, అంటే మంచినీళ్ళు కూడా కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య కాలంలో మనం ఉన్నాం కనుక, అవి కనబడతాయో లేదే కానీ తెల్లవారుజామున దేవాలయాల కన్నా ముందు తెరుస్తూ ఉంటారు వీటిని. వాటిల్లో జరుగుతున్న క్రీడలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఊపిరి ఆడకుండ తినుచుందురు త్రాగుచునుందురు అంతతానై పృథివీ పదార్థము దయంతన సూక్ష్మతరాణు మధ్య వీథి పదమందు సంగి వెలితించొరనిచ్చును నన్ను. అలాంటి దాంట్లో మళ్ళీ నేను జాగ్రత్తగా వాళ్ళ లోపల తిరగాలట. అంత తినేస్తున్నా నేను సరిగ్గా వాళ్ళ లోపల ఉండాలంటాడు, లేకపోతే ఎటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినా నన్ను తిరుగుతుంటారు వాళ్ళు. నేను జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. పైగా వాడు సముద్ర తీరంలో విహరిస్తుంటట, అక్కడ నేను వడిగా వీచకూడదంటాడు. ఏ అంత వేగంగా వీస్తున్నావు, నెమ్మదిగా వీచంటట. సముద్రం దగ్గరేనే నేను హాయిగా వీచకపోతే ఇంకెందుకు చెప్పు, అక్కడేమో నెమ్మదిగా వీచాలట. వాడు తలుపులన్నీ బిగించేసి కూర్చుని చల్లగా వీచంటట. ఇదేం బాధ చెప్పు, తలుపులు బిగించి కూర్చుని నన్ను చల్లగా వీచమంటాడు. ఇలా ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, మనము అంతే చేస్తున్నాం, తలుపులు బిగించి చల్లగా గాలి రావాలని. ఇలాగా చెప్పుకుని ఒక్కొక్కడు బాధపడ్డారు. ఈ బాధలన్నీ విని ఆయన అభయవచనమిస్తున్నాడు నారాయణుడు. ఇంకేం పర్వాలేదు, నేను అవతరించబోతున్నాను అని. ఇక్కడ రాముడు అవతరించబోతున్న దివ్య ఘట్టం, హృదయాలలో రామావతారం జరగాలి ఈ సమయంలో. ఎందుకంటే రాక్షస ప్రవృత్తులన్నీ సంహరింపబడాలి, హృదయం లంకలా కాకుండా అయోధ్యలా మారాలి. ఇప్పుడు రామచంద్రమూర్తిని ఆవాహన చేసుకుంటూ ఉన్నాం మనం, రమ్మని పిలుచుకుంటూ ఉన్నాం. ఆ వస్తున్న స్వామి ఎలా వస్తున్నాడంటే ఇక్కడ రామావతార విశిష్టత మీరు తెలుసుకోవాలి. రాముడు పరిపూర్ణ మానవునిలా ప్రవర్తించాడు, ఇక్కడ అవతార వైశిష్ట్యం చూడాలి. కానీ పరిపూర్ణమైన పరబ్రహ్మం, ఆ రెండూ ఉన్నాయి రాముడు అవతారంలో. అందుకే నిన్న అదే చెప్పాం మొత్తం ఆదర్శం ఆరాధ్యం అని. ఎందుకు ఇలా అవతరించాల్సి వచ్చిందంటే ఆ పుణ్యం కట్టుకున్నవాడు కూడా రావణాసురుడే. ఎందుకంటే రావణాసురుడు ఏమని కోరుకున్నాడు, దేవతల చేతిలో నాకు చావక్కర్లేదన్నాడు. అంటూ ఇంకో మాట ఏమన్నాడు, నరవానరులు నాకు లెక్క అన్నాడు. అంతేగాని వాళ్ళ చేతుల్లో నాకు చావు ఉండకూడదన్న మాటలే. అక్కడ వెసులుబాటు దొరికింది వాళ్ళకి. అయితే నరవానరులు ఎవరైనా రావణుని చంపగలరా, చంపలేరు. ఎందుకంటే బై నేచర్ అతడు కొన్నటువంటి శక్తి ఏమిటి, నరవానరులు ఎవరు ఏమీ చేయలేనటువంటి శక్తి. ఇప్పుడు తపస్సు వల్ల ఏం సంపాదించాడు, దేవతలు ఎవరు ఏమీ చేయలేని స్థితిని సంపాదించాడు. కనుక కేవలం ఆయన దగ్గర ఆ వరం కోరుకోలేదు కనుక నరులు వచ్చి కొట్టేయగలరని చెప్పడానికి లేదు. కేవల నరులు కొట్టలేరు, కేవల వానరులు కొట్టలేరు, కేవల దేవతలు కొట్టలేరు. సో కాంబినేషన్ ఏదో కావాలి, ఆ కాంబినేషన్ నిర్మాణం ఇప్పుడు జరుగుతోందన్నమాట. అందుకే రాముడు నరుడిగా కనబడుతూ విష్ణుత్వాన్ని ప్రకటిస్తాడు. ఇది మన కోసం, రావణాసురుడి కండిషన్ మనకు పనికొచ్చిందనమాట. ఎందుకంటే నరులకు అవసరమైన ఆదర్శం ఒకవైపు కనబడుతుంది, ఆ నరుడు ఉపాసించి తరించిపోవడానికి అవసరమైన ఆరాధ్యతత్వం ఒకవైపు కనిపిస్తుంది. కనుక ఆదర్శం ఆరాధ్యం రెండూ రాముడు. అందుకొక రాముడు ఉంటే చాలు, తరించిపోతామని చెప్పుకున్నాం. అవి అన్నీ కలబోసి వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు చెప్పాడు, ఇప్పుడు కొంతసేపటికి ఆ అగ్ని నుంచి యజ్ఞపురుషుడు వస్తాడు అని చెప్పిన తర్వాత ఆ యజ్ఞపురుషుడు ప్రజాపత్య పురుషుడు ఆవిర్భవించాడు. ఆ అగ్నిహోత్రం నుంచి ఆవిర్భవించి పాయస పాత్ర పట్టుకుని వచ్చాట. పాయస పాత్ర పట్టుకుని సాక్షాత్కరించగానే
ఋషులందరూ లేచి నమస్కరించారు దశరథ మహారాజుతో సహా. ప్రజాపత్య పురుషుని స్తోత్రించగానే ఆ ప్రజాపత్య పురుషుడు, సంతానార్థి అయి నువ్వు ఇంతవరకు యజ్ఞము చేసేవు గనక ఆ యజ్ఞ ఫలంగా ఈ ప్రసాదాన్ని ఇస్తున్నాను స్వీకరించు అని దశరథుని చేతిలో పెడుతున్నట్ట పాయస పాత్ర. అప్పుడు ఈ విష్ణుతేజం వెళ్ళి ఆ పాయసంలో ప్రవేశించింది. ఆ ప్రవేశిస్తున్న విష్ణువు ఎటువంటి విష్ణువు ప్రవేశిస్తున్నాడో వర్ణిస్తున్నారు. ప్రామిన్కు గమి పంట బట్టి నీళ్లుల త్రవ్వుకొని పోవు అసుర వెన్కొనిన మీను, సరథిలో మున్ను మంథరమాడ పైడిప్ప కుదురు చేసిన చిన్న కుర్మరాజు, హేమాక్షుడను తుంగ నెగచి ముట్టియను పాతాళంబు కృమ్మిన దట్టుపోత్రి, స్తంభమున సకలాంతర్యామితకు సాక్ష్యముగ చీల్చి వెలలిన మృగవిభుండు, విరిచి పెరిగించు తను నేర్పు వెలయ క్షత్రజాతి పోకార్చి వెలయింపజాలుటకును పరశుధనువులతో ముత్తి పట్టి వెలుగు జనపతి కరస్థమగు పాయసమున జొచ్చే. దశరథుడు పట్టుకున్నటువంటి పట్టుకోబోతున్న పాయసంలోకి ఎవరు ప్రవేశించారు అంటే, ప్రామిన్కు గమి పంట బట్టి నీళ్లుల త్రవ్వు కొనిపోవు అసుర వెన్కొనిన మీను. ఒక చేప వచ్చి ప్రవేశించింది అందులో. ఏ చేప అది? అలనాడు ప్రామిన్కు గమి అంటే తొలి వెలుగుల గుంపు అన్నాడు. తొలి వెలుగుల గుంపు అంటే వేదములు అని అర్థం. ఆ వేదములనే పంటన పట్టుకుని సముద్రంలోకి వెళ్ళిపోతున్న రాక్షసుణ్ణి వెంటబట్టిన చేప ఇప్పుడు ఇందులో ప్రవేశించింది అని చెప్తున్నాడు. అంటే మత్స్యావతార స్ఫురణ ఇక్కడ చూపిస్తున్నాడు. అదేవిధంగా శరథిలో మున్ను మంథరమాడ పైడిప్ప కుదురు చేసిన చిన్ని కుర్మరాజు, మంధర పర్వతాన్ని మధిస్తూ ఉంటే దాని కింద తన వీపు డిప్పని కుదురు చేసినటువంటి కుర్మరాజు ప్రవేశించాడు అందులోకి. ఒక తాబేలు ప్రవేశించింది. హేమాక్షుడను తుంగ నెగచి ముట్టియను పాతాళమ్ము కృమ్మిన దట్టుపో. అని చెప్పడానికి స్తంభాన్ని చీల్చుకు వచ్చినటువంటి నమృగం నమానుషం అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ అయినటువంటి ఆ నృసింహదేవుడు ప్రవేశించాడు జనపతి కరస్థమైనటువంటి ఆ పాయస పాత్రలోకి. విరిచి పెరిగించు తన నేర్పు, విరిచి పెరిగించు, తన రూపాన్ని తగ్గించుకుని పెంచుకున్నవాడు అంటే అంత స్వామి ఇంతవాడై వచ్చి నేను ఇంతవాడినే కాదయ్యా అంతవాడినని మళ్ళీ చూపించాడు. కనుక వామనుడై త్రివిక్రముడై వచ్చినటువంటి స్వామి, అలాగే దుష్ట క్షత్రియ కులాన్ని 21 సంహరించినటువంటి పరశుధనురాకృతి అయినటువంటి భార్గవరాముడు తేజము, ఇన్ని కలిసి ప్రవేశించాయన్నాడు. అంటే ఇక్కడ ఈ విషయం ఏమిటంటే, ఇన్ని అవతారములు ధరించిన నారాయణుడు ఇప్పుడు అవతరిస్తున్నాడు, పూర్ణుడై అవతరిస్తున్నాడు. ఇన్ని అవతారముల తత్వము కలిసిపోయింది అందులో. అవతారం అంటేనే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం. అందువల్లనే అవతారముల స్ఫురణ ఎందుకు చెప్పారంటే ధర్మరక్షణ కోసం ఆవిర్భవిస్తున్నవాడు అని చెప్పారు. ఇలా వస్తున్న ఆ స్వామి క్షీరాబ్ధి తరగలో శ్రీపయోధర్ములో తులిపాము పొలసులో తూగుసయ్య, చలువ వెన్నెల చాలు మలయు ఎండల వాలు అగ్గి మంటల డాలు నిగ్గుచూపు, ప్రామిన్కుల చివళ్ళు బహుళ సృష్టి మొదళ్ళు అచ్చ తెల్వి కరళ్ళు అసలు మూర్తి, తెరగంట్ల హాళికో దితిజాలి మోళికో వట్టిన కెళికో వచ్చు నటన, ఇల్లు వైకుంఠమందో మౌనీంద్ర హృదయమందో తన దహరాకాశమందు అయిన చిత్తు ఆనందమును మించు సత్తు ఒకండు జనపతి కరస్థముకు పాయసమున జొచ్చే. ఆ జనపతి చేతిలో ఉన్న పాయసంలో ప్రవేశించినవాడెవడు? క్షీరాబ్ధి తరగల్లో శ్రీపయోధరముల్లో తులిపాము పొలసులో తూగుసయ్య. ఆ క్షీరసాగర తరంగాల మీద తులిపాము ఆదిశేషువుపై నిద్రిస్తున్నటువంటి వాడు, ఆ లక్ష్మీదేవి అంతరంగంలో ప్రకాశిస్తున్నటువంటి వాడు, తన చూపుల నుంచి చల్లని వెన్నెలని తీక్ష్ణమైనటువంటి వెలుగులని అంటే సూర్యచంద్ర నేత్రుడైనటువంటి వాడు, ప్రామిన్కుళ్ళ చివళ్ళు బహుళ సృష్టి మొదళ్ళు అచ్చ తెల్వి కరళ్ళు అసలు మూర్తి. ఆయన ఎవడయ్యా అంటే అసలు మూర్తి. రాముడు అసలు మూర్తి అంటే సాక్షాత్ నారాయణుడు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి వాడు. ఆయన
చోటు ఎక్కడ? ప్రామిన్కుల చివళ్ళు. ప్రామిన్కులంటే వేదములు, వేదాంతములు ఎందు ప్రకాశిస్తున్న పరతత్వము. బహుళ సృష్టి మొదళ్ళు, ఈ సృష్టి అంతటికీ ఆది ఎంతు దీపించేటువంటి పరమాత్మ. ఆ వస్తున్నది తెరగంట్ల హాళికో దితి జాలి మోలికో. దేవతల ఆనందం కోసమా, లేక రాక్షసుల నాశనం కోసమా, లేక వట్టిన కేళికో? ఒక లీలగా వస్తున్నాడా? వచ్చునట. నా అలా వస్తున్న స్వామి మొత్తానికి మన కోసం వస్తున్నాడు అనుకుందాం. దేవతల కోసమో రాక్షసుల కోసమో లీల కోసమో కాదు, మన కోసం వస్తున్నాడు. ఎక్కడి నుంచి కదిలి వస్తున్నాడు? వైకుంఠాన్ని వదిలి వస్తున్నాడు, మౌనీంద్రుల హృదయాలను వదిలి వస్తున్నాడు. చిత్తునానందమును మించు సత్తకొండు సచ్చిదానందమయుడైనటువంటి పరబ్రహ్మ జనపతి కర్రస్థమగు పాయసమున జొచ్చే. అలా ప్రవేశించాడు ఆ పాయసంలో. ఆ పాయస పాత్రని అందుకున్నాడు దశరథుడు. అందులో స్వామి ప్రవేశించాడన్న విషయం దేవతలకు తెలుస్తుంది, విష్ణువుకు తెలుస్తుంది, ఋషులకు తెలుస్తుంది, ఇతరులకు మాత్రం వట్టి పాయసమే. ఆ పాయసం ముగ్గురు పత్నులకి పంచాడుట దశరథుడు. ఎలా పంచాడంటే, కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః. ఆ పాయసంలో సగం కౌసల్యకిచ్చట, ఇంకా సగం మిగిలి ఉందే, ఆ సగంలో సగం సుమిత్రకిచ్చాడు అన్నారు. అంటే 1/4 నాలుగవ భాగం ఆ సుమిత్రకి ఇవ్వడం జరిగింది. ఆ మిగిలిన దానిలో, అంటే ఇంకా 1/4 ఉంది కదా, ఆ మిగిలిన దానిలో సగం అంటే 8వ భాగం కైకేయి, కైకేయికి ఇచ్చాడు. ఇంకా మరో 8 భాగం మిగిలింది. ఆ మిగిలింది మళ్ళీ ఆలోచన చేసి సుమిత్రకి ఇచ్చాట. ఆ విధంగా పంచాడని. ఇలా ఎందుకు పంచాడు అన్నదానికి వ్యాఖ్యాతలు తలో రకంగా నానాయాతన పడ్డారు చెప్పుకోవడానికి. అంత యాతన పడవలసిన అవసరం లేదు. భగవంతుడు ఎవరిలోకి ఏ తేజస్సు ఏ కాలంలో ప్రవేశించాలో ఆయనకు తెలుస్తుంది, ఎందుకంటే జరిగేది విష్ణు సంకల్పం. అందువల్ల ఎవరికి ఎలా పంచబడాలో ఆయనకు తెలుసు. ఆ కారణం చేత అందులో ఆ విధంగా పంచబడి ఆ సుమిత్రికి మొదట ఇచ్చి తర్వాత వెళ్ళడంలో ఆ కొద్ది కాలం ఆ గ్యాప్లో సమకూరే శక్తి వేరు. మళ్ళీ ఇలాగా సూక్ష్మమైన కాలము, సూక్ష్మమైన విషయాలు, దైవీయమైన విషయాలు అవి దశరథుడు మహారాజుకి తెలియకపోవచ్చు. అతని బుద్ధికి ప్రేరేపింపజేసేది మాత్రం పరమాత్మ సంకల్పం. ఆ కారణం చేత ఈ విధమైన పంపకం జరిగిందిట. ఈ విధంగా ఏం జరిగింది మొత్తానికి? తత పద్మఫలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథన్ రూపం. నారాయణుడు ఈ విధంగా నాలుగుగా అవతరిస్తున్నాడు, పాయసంలో ప్రవేశించి నాలుగుగా వచ్చాడన్నాడు. అంటే అర్థమేంటి? ప్రవేశించింది ఒకే నారాయణుడు నాలుగుగా వస్తున్నాడని చెప్పారు చూడండి ఇక్కడ. అంటే నలుగురు కూడా విష్ణువంశ సంభూతులే. అందులో పూర్ణమైనటువంటి వాడు రామచంద్రమూర్తి, మిగిలిన వారు అంశప్రాయులు. మరే ఏమండి, మరి కొన్ని మాటలు వింటూ ఉంటాం మనం. ఆయన సౌమిత్రి ఉన్నాడే లక్ష్మణుడు, ఆయనేమో ఆదిశేషువు అంశ అని, అదేవిధంగా సుదర్శనాయుధం యొక్క అంశ భరత్ ఇది శత్రుఘ్నుడని, పాంచజన్యం యొక్క అంశ భరతుడని చెప్తారు కదా. మరి అదేమిటండి అంటే అది ఇది ఒకటే. ఎందుకంటే విష్ణు ఆయుధం వేరు, విష్ణు వేరు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయుధము అంటే అర్థం ఆయన యొక్క లీలాశక్తినే ఆయుధం అంటారు. విష్ణువు అంటే తన ఆయుధములన్నిటితో కలిపి విష్ణువు. ఆయుధాలు తనలో ఉపసంహరించుకోగలడు, తన నుంచి బయటకు తీసుకురాగలడు, అంతేగాని ఎక్కడో దాచిపెట్టుకుని తీసుకున్న ఆయుధాలు కావు అవన్నీ కూడా. తన యొక్క తేజస్సుతో దీపిస్తున్నటువంటివి కనుక ఆయుధాలు కూడా విష్ణువే. అందుకే సుదర్శనం ఇవన్నీ కూడా జడమైన ఆయుధములు కావు, అవి విష్ణు శక్తితో దీపించేటువంటి ఆయుధములు. అందుకే ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క ఉపాసన ఉంది. సుదర్శన ఉపాసన ఉంది, పాంచజన్య ఉపాసన ఉంది, సాంగోపాసన ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉంది మంత్రశాస్త్రంలో. పంచాయుధ స్తోత్రం అని మనకు ప్రసిద్ధి వహించి ఉంది. శంఖం సదాహం శరణం ప్రపజ్జే, గదం సదాహం శరణం ప్రపజ్జే, చక్రం సదాహం శరణం ప్రపజ్జే అని పంచాయుధాలను మనం స్తోత్రం చేస్తాం. కనుక అవి విష్ణుతేజముతో ఉన్నటువంటివే అనే మనం భావించాలి. పైగా ఇక్కడ సగం పంచాడు, పావు పంచాడు అంటే వాటి బట్టి ఆయన సగమైపోయాడు, పావు అయ్యాడు ఇలాంటి లెక్క తీయడానికి లేదు. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపకుడై ఉన్నటువంటి వాడు, కానీ ఆయనలో ముక్కలు తక్కువలు ఏముండవు. పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని, ఎప్పుడూ పరిపూర్ణుడే. ఇప్పుడు అందులో పూర్ణంగా ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి, మిగిలినవన్నీ అంశభూతములుగా ప్రకాశిస్తున్నటువంటివి అనేది మనం గ్రహించవలసిన విషయం.
ఈ విధంగా ఎప్పుడైతే పాయసాల పంపకం జరిగిందో ఇటు ఈ విధంగా పాయసం ఇవ్వడం ఆలస్యం, దేవతలందరూ కూడా విష్ణు సంకల్పం బట్టి వాళ్ళు కూడా అవతరించడానికి సిద్ధపడ్డారు. దేవతా తేజన్ రావాలి, ఎందుకంటే నారాయణుడు ఎప్పుడు దేవగణ పరివేష్టితుడు. ఇప్పుడు దేవతాశక్తులన్నీ అవతరిస్తున్నాయట. ఆ దేవతాశక్తులు ఎవరెవరు ఎలా అవతరించారో చెప్తున్నాడు ఇక్కడ. వారందరూ కూడా వానర వృక్ష జాతుల్లో అవతరించారు. ఈ వానరులు మళ్ళీ మూడు రకాలు, ఇది రెండు రకాలు వానరులు, గోపుచ్చులు అని. గోపుచ్చులు అంటే గోలాంగూలములు అని. వానరుల్లో ఉన్నటువంటి జాతులు కూడా చెప్తాడు ఇక్కడ. ఇవన్నీ కలిపి వానర జాతి. వృక్షములు అంటే ఎలుగుబంట్లు. ఎలుగుబంట్లు, వానరులు, గోలాంగూలములు ఈ మూడు కలిసి వానర సైన్యం అవుతాయి. ఈ మూడు విధములైన జాతులుగా విస్తరింపబడ్డారు దేవతలు. దేవతలు ఎంతమందో ఉన్నారు, ప్రధాన దేవతలు కొందరు, వారికి సహాయకారులుగా ఉండే దేవతాశక్తులు, వీళ్ళందరూ వానరులుగా అవతరించారట. ఎంతమంది వానరులు ఉన్నారో అంతమంది వానరులు దేవతాశక్తులే. వాళ్ళు అవతరించింది కూడా దేవతాయోనుల్లోంచి వచ్చారు. అప్సరసులు మొదలైనటువంటి దేవతాశక్తులతో కూడుకుని వచ్చినటువంటి వారు. అప్సరసులు అనేటువంటి మాట మనకి సినిమాలు కథలు వచ్చి ఏవో మాట్లాడుతున్నాం కానీ వాళ్ళందరూ దేవతాశక్తులు. ఆపస్తత్వం అంటే జలతత్వం బాగా ఉన్నటువంటి వాళ్ళు అప్సరసులు అవుతారు. పాంచభౌతిక తత్వం ఉన్నటువంటి వాళ్ళు మానవులు అవుతారు. అందులో తేజో లక్షణం కలిగినటువంటి వారు దేవతలు, ఆపో లక్షణం కలిగినటువంటి వారు అప్సరసలు. ఆపస్సులో ఉండేటువంటి దివ్యత్వం ఏదో అది అప్సరసలు అనమాట. ఆ అప్సరసల ద్వారా ఆవిర్భవించినటువంటి వారు చాలామంది ఉన్నారు. అందులో వాలిసుగ్రీవులు తల్లి అయినటువంటి పుంజికస్థలి వాళ్ళు, తర్వాత హనుమంతుడికి కారణమైన పుంజికస్థలి, వీళ్ళు అందరూ కూడా అప్సర స్త్రీలే. వాళ్ళ ద్వారా దేవతా తేజములు వచ్చాయి. ఏ దేవతా తేజం ఎలా వచ్చిందో చెప్తున్నాడు. దేవేంద్రుని తేజం వాలిగా, సూర్యుని తేజం సుగ్రీవునిగా, బృహస్పతి యొక్క తేజం తారునిగా, కుబేరుని యొక్క తేజం గంధమాధనునిగా. ఇక్కడి పేర్లు చెప్పుకుంటే చాలు మనం, ఎందుకంటే ఒక దేవతా శక్తి మన మనస్సుకు అనుసంధానింపబడుతుంది. అందుకే చెప్పుకోవడం, ఒక్కొక్క వానరుణ్ణి చెప్పుకుని ఆ మధ్యలో ఉన్న మహానరుణ్ణి చెప్పుకుంటే ఒక మహాయంత్రం ఫార్మ్ అవుతుంది మనలో. అది ఇక్కడ విశేషం అన్నమాట, దేవతాశక్తిని ఆవహింపజేయడంలో ఉన్నంతరార్థం. అందుకే పేర్లు చెప్పుకోవడం. ఇప్పుడు ఈ చెప్పిన పేర్లు మనం గుర్తుంచుకుంటామని కాదు, చెప్తున్నంతసేపు ఆ దేవతాశక్తులు ఆవహింపబడతారు మనలో, అందుకు చెప్పుకోవడం. కుబేరుడు గంధమాధనుడిగా, విశ్వకర్మ తేజం నలునిగా, అంటే వీళ్ళందరూ కూడా సహకరించినటువంటి వారు రామునికి. వాళ్లల్లో ఆ దేవతా లక్షణం లేకపోతే వాళ్ళ పని చేయలేరు. విశ్వకర్మ అంటే ఆర్కిటెక్ట్, ఈజ్ అన్ ఇంజనీర్, డివైన్ ఇంజనీర్ అనమాట, డివైన్ ఆర్కిటెక్ట్, దేవతల యొక్క శిల్పి, గృహ నిర్మాణవేత్త. వాడి లక్షణంతో ఒకటి పుట్టాలి, పుడితే వాడితో ఒక ఇంజనీరింగ్ పని ఉంది తర్వాత. ఇలాగా ఒక్కొక్క దేవతాశక్తి యొక్క స్కిల్ అంటే హ్యూమన్ స్కిల్, డివైన్ స్కిల్ అని రెండు ఉంటాయి. మనలో హ్యూమన్ స్కిల్స్ ఉంటాయి. ఈ హ్యూమన్ స్కిల్స్ సరిగ్గా పనిచేయాలంటే డివైన్ స్కిల్ అనుగ్రహించాలి. అందుకే దేవతలను ఆరాధించడం అంటే ఆ దేవతాశక్తులు మనల్ని అనుగ్రహిస్తే మనలో స్కిల్స్ అనేవి వస్తాయి. అందుకే యజ్ఞము, పూజ, పునస్కారం అంటే ఆ స్కిల్స్ అన్ని బాగా పనిచేయడానికి అనమాట. వీటికి మూలం డివైన్ స్కిల్స్. ఆ డివైన్ స్కిల్స్ ఇప్పుడు అవతరిస్తున్నాయని అర్థం అనమాట ఇందులో చెప్తున్నది. ఒక్కొక్క స్కిల్ ఒక్కొక్కటి చూపిస్తాడు రామాయణంలో, మీరు పరిశీలిస్తే ప్రతి పాత్ర ఇందులో ఉన్నతమైనటువంటిది. అందులో అగ్నిదేవుని యొక్క తేజం నీలునిగా, అశ్విని దేవతలు, దేవ వైద్యులు వీళ్ళు, వాళ్ళ యొక్క తేజం మైందుడు, ద్విధుడు అనే వానరులుగా, వరుణుని యొక్క తేజం సుషేణుడు అనేటువంటి వానరునిగా, పర్జన్యుని తేజం శరభునిగా ఇలా అవతరించారు. అసలు ప్రధానమైన మహాతేజం అవతరించబోతోంది. ఎవరయ్యా ఆయన అంటే, మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వజ్రసంహననోపేతో వైనతేయ సమోజవే అని చెప్పారు. మారుతస్యాత్మజ, ఆ వాయువు అష్టమూర్తుల్లో ఒకడైన రుద్రుడి యొక్క అష్టమూర్తుల్లో ఒకడు, ఆ వాయువు ద్వారా రుద్రతేజం అవతరించినది. పుంజకస్థల అనేటువంటి అప్సర కాంత అంజనా అనేటువంటి వానర స్త్రీగా ఉంటే ఆమెలో ప్రవేశించింది ఆ వాయువు ద్వారా. అంటే వాయువు అంటే యోగశక్తి పూర్తిగా, ఆ యోగశక్తి ద్వారా ప్రవేశించినటువంటి రుద్రతేజం. ఎందుకంటే వాయువు ద్వారా వెళ్ళేది అగ్ని యొక్క శక్తి. ఆ అగ్ని ప్రథమాగ్నేయన రుద్రుడు, వేదం చెప్తున్నటువంటి విషయం ఇది. ఆ ప్రథమాగ్నేయన యొక్క రుద్రతేజం ప్రవేశించింది. అందుకే వాల్మీకి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా పులకించిపోయాడు. శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ అన్నమాట వేశాడు. శ్రీమంతుడై హనుమంతుడు, వీర్యవంతుడు ఉద్భవిస్తున్నాడు. ఎటువంటి వాడంటే వజ్రసంహననోపేతో, వజ్రకాయుడైనటువంటి వాడు.
వైనతేయ సమోజవే, గరుత్పంతుని వంటి మహావేగం కలిగినటువంటి వాడు. ఇలా వీరందరూ కూడా అవతరించారు. ఇప్పుడు స్వామి వారి గర్భంలో ఉన్నాడు, ముగ్గురు యొక్క గర్భంలో. కౌశల్యా గర్భంలో రామచంద్రమూర్తి, సుమిత్రా గర్భంలో లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైక గర్భంలో భరతుడు. వాళ్ళు తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ, మొత్తం 11 నెలలు గర్భంలో ఉన్నారట. 12వ నెల ప్రసవం అయింది. ఏంటి 11 నెలలు ఉండడం ఏంటి ఆశ్చర్యంగా ఉంటుంది అంటే, దీనికి ఒక రహస్యం చెప్పారు వ్యాఖ్యాతలు. ఏమిటి అంటే, ఒక శిశువు తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందుగా తండ్రి యొక్క జీవశక్తిలో 2 నెలలు ఉంటాడట. ఆ తర్వాత తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు, అక్కడ 9 నెలలు ఉంటాడు. కానీ ఇక్కడ దశరథంలో ప్రవేశించి వెళ్ళడానికి అవలేదు, పాయసం ద్వారా వచ్చాడు కనుక. కనుక ఆ 2 నెలల కాలం కూడా అక్కడే తీసుకున్నాడు అని వ్యాఖ్యానించారు. ఇది దీనిలో ఉన్నటువంటి రహస్యం అన్నమాట. అందువల్ల ద్వాదశ మాసంలో ప్రసవించారనడంలో ఇది అంతరార్థం. ఆ ద్వాదశ మాసంలో చైత్రే నవమికే తిథే, చైత్రశుద్ధ నవమి నాడు మొదట అవతరించిన వారెవరు? రామచంద్రమూర్తి. నక్షత్రేదితి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచసు, పునర్వసు నక్షత్రంలో 5 గ్రహములు ఉచ్చస్థానములో ఉండగా. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క జాతకాన్ని చెప్తున్నారు. ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క జాతకాన్ని కానీ మనం అనుకుంటే మనకు గ్రహాలు అనుకూలిస్తాయట. ఇది ఒక గొప్ప ఫలశ్రుతి. అందుకే రామాయణంలో ఒక్కొక్క ఘట్టం చెప్పుకుంటూ ఉంటే ఒక్క దివ్య ఫలం లభిస్తుంటుంది. అందుకే రామాయణం కానీ భాగవతం కానీ ఇవి యజ్ఞములు అన్నారు. అవి చెప్పుకుంటేనే యజ్ఞం అంటే అర్థం ఏంటంటే, అవి చెప్తున్నప్పుడే కొన్ని దేవతాశక్తులు జాగృత అవుతాయి, అవి వింటున్న వారిలో ప్రవేశించి వారికి ఉన్నటువంటి గ్రహదోషాలు అరిష్టాలు తొలగుతాయి. అందుకే రామాయణ కథా ప్రవచనాలు చేయబడంలో అదొక ఉద్దేశం. ఈ విధంగా మనకున్నటువంటి పురాణ విషయాల యొక్క ప్రవచనాలు ఉన్నటువంటి ఉద్దేశం 2 విధాలుగా వెళుతుంది. ఒకటి మనకి ఎథికల్ అండ్ మోరల్ అండ్ స్పిరిచువల్ కండక్ట్ అని ఒకవైపు చెప్తూ ఉంటుంది, నైతిక ధార్మిక ఆధ్యాత్మిక జీవన నిర్దేశం చేస్తుంటుంది ఒకవైపు, మరోవైపు మనకు తెలియకుండా మన సూక్ష్మ ప్రపంచాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది అంతరంగంలో ప్రవేశించి. ఈ 2 జరుగుతుంది కనుక ఇవి వినడమే మహాయజ్ఞం అన్నారు. అందుకే శ్రవణానికి మించిన యజ్ఞం లేదని. ఇప్పుడు ఆ రామచంద్రమూర్తి 5 గ్రహములు ఉచ్చలో ఉండగా అవతరించేట. 5 గ్రహములు ఏమిటి అంటే సూర్యుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని. అవి ఉచ్చలో ఉన్నాయి అంటే వారి వారి స్థానముల్లో. మేషమునందు సూర్యుడు, మకరమునందు కుజుడు, కర్కటకమునందు గురుడు, మీనమునందు శుక్రుడు, తులయందు శని ఉండగా వచ్చారు. పైగా ఆ కర్కటకం ఆయన యొక్క లగ్నం. గ్రహేషు కర్కటకే లగ్నే వాక్పతా విందునా సహా, చక్కగా వాల్మీకి ఆయన జాతక చక్రం చెప్తున్నాడు ఆ శ్లోకంలో. వాక్పతా విందునా సహా అంటే గురువు చంద్రుడు కలిసి కర్కాటక లగ్నంలో ఉండగా పుట్టేట. కర్కాటకంలో గురువు చంద్రుడు కలిసి ఉంటే వాడు పూజ్యుడవుతాడు అందరి చేత. అది జ్యోతిషాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అందుకు కర్కాటక లగ్నంలో పుట్టాడు. అంటే ఇలాంటి జాతకంలో పుట్టాడు కనుక రాముడు పూజ్యుడయ్యాడా అంటే కాదు, ఆయన అటువంటి పూజ్యస్థానం పొందవలసిన నారాయణుడు కనుక గ్రహాలన్నీ అలా సెటిల్ అయ్యారన్నమాట. అది అంతరార్థం. అక్కడ అలా అవతరిస్తున్నాడు. ఎటువంటి వాడు పుట్టాడంటే వాల్మీకి చెప్తాడు, ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతం. జగన్నాథం సర్వలోక నమస్కృతం, సర్వలోకములు చేత నమస్కరింపబడేటువంటి జగన్నాథుడు సర్వలక్షణ సంయుతం, అన్ని సులక్షణాలతో అవతరించేట. అంటే సర్వ సాముద్రిక లక్షణములతో, సర్వ సద్గుణ లక్షణములతో పరిపూర్ణుడై అవతరించాడు. అటువంటి రాముణ్ణి కన్నది కౌసల్య, కౌసల్యా జనయద్రామం కన్నది. ఇక ఆ కర్కటక శుభవేళలోనే కైకేయికి భరతుడు, ఇక సుమిత్రకి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఆ లక్ష్మణుడు ఆశ్లేష నక్షత్రంలో జన్మించాట, కర్కటక లగ్నంలో. ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషువు యొక్క నక్షత్రం ఇది. ఈ విధంగా వాళ్ళ యొక్క అంశాలకు తగినటువంటి నక్షత్రాల్లోనే జన్మించారు. ఇక పుష్యములో మీనలగ్నంలో భరతుడు, శత్రుఘ్నుడు కూడా లక్ష్మణుతో పాటు కవలగానే వచ్చినటువంటి వాడు. ఇలాగా అవతరించారు 4. ఇంకా సంబరం చెప్పడానికి ఏమున్నది? దేవతలందరూ కూడా కుసుమాంబులు వర్షించారిట. చిట చిట సబ్బడి బిన్నబడి కిటకి టన్ పట్ట మహిషి కిటికీ దశగనన్ చిటికెళ్ళు గుటికెళ్ళు మెటికెళ్ళు పట్టపట్ట చిట పట్టని జల్లువానకు
కురిసెడున్. ఒక చల్లని వానజల్లు పడిందిట ఆ సమయంలో రామచంద్రమూర్తి అవతరిస్తున్నప్పుడు. ప్రకృతి అంతా కూడా పరవశించిపోతుంది. రామచంద్రమూర్తి హృదయంలో అవతరిస్తున్నప్పుడే మన యొక్క ప్రకృతి ముందు ప్రశాంతమైపోతుంది. మన శరీరం అనేటువంటి ఈ ప్రకృతి ఉందే, అదే శాంతమైపోతుంది. ఆ విధంగా రాముడు అవతరించిన తర్వాత 11వ రోజు నామకరణ ఉత్సవం జరుగుతుంది. ఏ నామం పట్టుకుని యుగ యుగాలుగా ఈ జాతి అంతా మంత్రంగా జపిస్తోందో, ఏ నామం పట్టుకుని మహర్షులందరూ కైవల్యాన్ని పొందుతున్నారో, ఆ నామం పెట్టుకోబోతున్నాడు రామచంద్రమూర్తి. నామకరణోత్సవం జరుగుతున్నది. అతీత్యైకాదశాహంతు నామకర్మ తథాకరోత్. 11వ రోజున నామకర్మోత్సవం జరుగుతుంది. తేషామపి మహాతేజ రామ సత్య పరాక్రమ ఇష్ట సర్వస్య లోకస్య శశాంక యువ నిర్మల. వాల్మీకి ఎంత తొందరపడిపోతున్నాడు చూడండి. రాముణ్ణి వర్ణించడానికి ఇంకా పుట్టి 11 రోజులైనా లేదు, అప్పుడే సత్యపరాక్రముడు అంటున్నాడు. ఆయన యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తున్నాడు. ఇష్ట సర్వస్య లోకస్య, సర్వలోకమునకు ఇష్టుడైనటువంటి వాడు రాముడు. అవతరించక ముందే దేవతలందరూ రాముడు అవతరిస్తున్నాడని పరవశించిపోయారే. సర్వలోకమునకు ఇష్టుడైనటువంటి వాడు. శశాంక ఇవ నిర్మల, చంద్రుని వలె నిర్మలుడై ప్రసన్నుడైనటువంటి వాడు. సర్వ ప్రియకర, అందరికీ ప్రియం చేసేటువంటి వాడు. పరమేశ్వరుడు అంటేనే అందరికీ ప్రియం చేసేవాడు. ఆయన ప్రియం తప్ప మరేమీ చేయలేడు. ఆయన ఆయనకు చేతనైందంతా కరుణ చూపించడం, ప్రేమ చూపించడం, సర్వ జగత్తుకి ప్రేమను వర్షింపజేసేటువంటి వాడు. ఆయనకి నామకరణం చేస్తున్నాడు. ఏమని, జ్యేష్ఠం రామం మహాత్మానం. రామా అని పేరు పెట్టేట. ఎలా పెట్టాడంటే, వశిష్ఠ పరమప్రీతో నామాను కురితే సదా. పరమప్రీతితో పెట్టేట పేరు. అంటే పేరు పెట్టబోయే ముందు వశిష్ఠుని యొక్క హృదయం ఎలా ఉంటుంది ఊహించాడు వాల్మీకి. పరమప్రీతితో పెట్టాడని, ఆహా పరబ్రహ్మకి పేరు పెట్టబోతున్నాను. ఈ పేరు వశిష్ఠుడు కనిపెట్టి పెట్టాడా? పిల్లలకు పేర్లు పెట్టాలంటే దగ్గర పేర్ల డిక్షనరీ పెట్టుకుంటాం మనం. ఏది ఎవడికి అర్థం కాదో అట్టాంటి పేరు కూడా తెచ్చిపెట్టుకుని తీసి పెట్టుకుంటాం మనం. కానీ మనం ఎన్ని డిక్షనరీలు తిరగవేసినా వాడికి ఒక పేరు డిసైడ్ అయి ఉంటుందిట. అది చూసారా, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. మీరు నాడీ గ్రంథంలోకి వెళితే మన పేరు అక్కడే ఆల్రెడీ ఉంటుందని చెప్తాడు వాడు. దీన్ని బట్టి ఆలోచించుకోండి. ఒక్క పేరు ఇస్తే మన జాతక చక్రం వేసేవాళ్ళు ఉన్నారు మహాత్ములు. ఇప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉద్దండులైన గణితజ్ఞులుంటే వాళ్ళు వేయగలరు. ఇదే మహిమ కాదు, ఇట్స్ ఎ సైన్స్. పేరు బట్టి చెప్పగలరు వాళ్ళు. శబ్దానికి అంత శక్తి ఉంటుంది. అంటే అర్థం ఏమిటి, పుట్టబోయేవాడు ఏ పేరుతో వాచ్యుడవుతాడో ముందే నిర్ణయింపబడుతుంది అన్నమాట. ఆ నిర్ణయింపబడేది ఏదో తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలని ప్రయత్నం లేకుండా స్ఫురించుకుపోతుంది మనకే. అయితే వశిష్ఠుడు మహర్షి, మహర్షికే పరమేశ్వరుడికి పేరు పెట్టి అర్హత ఉంటుంది. అతడు పరతత్వం అని తెలిసి ఆ పరతత్వానికి ఏది పేరో దర్శించేవాడు ఋషి, దర్శన శక్తి ఉన్నవాడు ఋషి. వశిష్ఠుడు బ్రహ్మర్షి, సాక్షాత్ బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి వాడు. ఆయన దర్శనానికి నెవరో స్ఫురించింది, రామాయణ బ్రహ్మమునకు పేరు అని చెప్పారు కదా త్యాగరాజస్వామి. కనుక బ్రహ్మముని యొక్క పేరు రామ. కనుక రామా అని పెట్టేట్టు పేరు. ఎంత గొప్ప పేరు పెట్టాడండి. కనుక రామ అనే పేరున్నదే అది సప్తకోటి మహామంత్రాల సారమది. ఈ మాట చెప్తే మనకు అతిశయోక్తి అనుకుంటాం, లేదా ఆ నామం పట్ల ప్రేమ పెరగడానికి ఏదో పెద్దవాళ్ళు చెప్పారనుకుంటాం. అసలు రామం నామం గురించి వర్ణించడం మనకు చేత కాదుట, అంత మహిమ ఉంది దాంట్లో. రామ అనే అక్షరాన్ని, రెండు అక్షరాలని నిరంతరం మననం చేస్తే ఆ ప్రాణశక్తిలో జాగృతమయ్యే దేవతాశక్తిని మనం వర్ణించలేం. అంత మహాశక్తి జాగృతమవుతుంది అని చెప్పారు. అందుకే యజుర్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో కొన్ని చోట్ల చెప్తాడు, రామ అనేది సప్తకోటి మహామంత్రముల సారము అని చెప్పాడు. ఇంకా ఈ రామ మంత్రానికి పేరు తారక మంత్రం అని. నామమే తారకం, చూడండి విశేషం. రామమంత్రాలు అనేకం ఉన్నాయి, అందులో రామనామానికి తారక మంత్రం అని పేరు. ఎందుకు తారక మంత్రం అని అన్నారు? తారకం అనే పేరు అన్నిటికీ వాడరు. కొన్ని మంత్రములు ఇష్టాలను ఇస్తాయి, అన్ని మంత్రములు తారకం కావు. కొన్ని మంత్రములే తారకములు. తారకం అంటే మోక్షాన్నిచ్చేది అని అర్థం. తరింపజేసేదానికి తారకం అని పేరు. ఏది నిజంగా తరించడం అంటే పూర్ణంగా ఈ భవసాగరం నుంచి ఏది తరింపజేస్తుందో దానికి తారక మంత్రం అని పేరు. అందుకే తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఓరన్నా అని చెప్పాడే. చెప్పి భర్జనం భవబీజానామార్జనం సుఖ సంపదాం తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం అన్నాడు. రామ అంటే చాలు, యమశక్తులు దూరం పోతాయట, మృత్యుశక్తులు పోతాయి దూరంగా.
అందుకే మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు అని మది నమ్మన్నా తథ్యంబిక పుట్టుట సున్నా అన్నారు. అలాంటి దివ్య తారక మంత్రం రామా అంటే. ఈ రామా అనే నామాన్ని అనేటప్పుడు దానిలో ఉన్న శక్తి, దానిలో ఉన్న అర్థాన్ని ఒక్కసారి భావన చేద్దాం. ఎందుకంటే అంత చక్కటి పేరుని స్మరించుకున్నాం కదా. అందుకే త్యాగరాజ స్వామి ఏం చెప్పారు, తెలిసి రామచింతనతో నామము చేయవే ఓ మనసా అన్నారు. రామచింతనతో నామము చేయు, ఆ రామచింతన గురించి తెలుసుకో. ఆ నామం ఎలా చెయ్యాలి, ఏదో యాంత్రికంగా కాదు, తెలిసి రామచింతనతో, చింతనతో రామతత్వం తెలిసి చెయ్యు. ప్రేమ ముప్పురిగొని వేళ నామము పలికేవారు, ముప్పురిగొన్న ప్రేమతో ఆ నామాన్ని అనవయ్యా అని ఎందుకు అనాలో చెప్తున్నాడు. రామ అంటే మామూలు అక్షరాలు కాదయ్యా. రామాయణ చపలాక్షుల పేరు, కామాదులు గోరువారు వేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు, ఆ మానవ జననాదుల తీరు తెలిసి రామచింతనతో నామము చేయవే అన్నారు. రామ అంటే స్త్రీ అని ఒక అర్థం ఉంది, సుందరి రమణి రామ అని. కనుక రామాయణ చపలాక్షుల పేరు. రామ అంటే మామూలుగా అందానికి చెప్పి వాడతాం, అది కామాదులు గోరువారు వేరు వాళ్ళ విషయం, కానీ రామాయణ బ్రహ్మమునకు పేరు, పరబ్రహ్మ యొక్క పేరయ్యా. అందుకు ఆ మానవ జననాదుల తీరు తెలిసి అన్నాడు. ఆ మానవ జననాదులంటే రామమూర్తి అవతరించిన ఆ తీరు, నిరంతరం రాముణ్ణి స్మరిస్తూ నామం చేయమని చెప్తూ రామ అనే నామం యొక్క రహస్యం తెలియాలి అంటే ఆ ప్రేమతో ఉపాసించిన వారికి గోచరమవుతుంది. వేదం చెప్పింది కదా రామనామం, ఇది వేదంబులలోని మాట అంటారు విశ్వనాథ గారు. రాముడు పుట్టక ముందే రామనామం ఉంది, రాముడు పుట్టక ముందే రాముడు ఉన్నాడు. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ వేదాలలో రామాయణం అంతా చెప్పబడింది. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, ఇత్యాదుల్లో రామాయణ మంత్రములున్నాయి. ఇదేమిటండి వేదం అంటే, ఆ రామాయణ మంత్రాలు ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ రాముడు పుట్టిన తర్వాత మధ్యలో పెట్టేసి ఉంటారండి వేదాల్లో అంటారు వెంటనే మన రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూర్చొని. కానీ వేదం లౌకిక వాంగ్మయం కాదు. ఇక్కడ మీకు నేను ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను, అవతారం అనేటువంటిది ఎప్పుడు కూడా వేదవేద్యమైనదే అవతారం అవుతుంది. ఇది బాగా గ్రహించవలసినది. దేవత అంటే మంత్రవాచ్యార్థ దేవత అన్నారు. వేద మంత్రము ద్వారా ఏది ప్రతిపాదింపబడుతుందో అదే దేవత. రాముడు దేవుడు నొప్పుకుంటున్నాం కదా, కృష్ణుడు దేవుడు నొప్పుకుంటున్నాం కదా. మానవులై దేవులయ్యారా వాళ్ళు? కాదు, దేవతలే మానవులయ్యారు. రాముడు మానవుడిగా అవతరించక ముందే దైవంగా ఉపాసింపబడుతున్నాడు. రాముడు పరబ్రహ్మ, రామ మంత్రం ఉన్నది, ఆయన పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు, అది వేదంబులలో ఉంది. ఈ మాట మీరు చెప్తున్నారు కానీ ఎలా అండి నమ్మడం అంటే, రామాయణం జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇవి రహస్యములంటే, రామాయణంలో రహస్యములంటే. అంతే, ఎన్ని మార్లు వినలేదండి రామాయణం, మళ్ళీ ఏమిటి వింటామని కాదు, ఎన్ని మార్లు విన్నా వినవలసిందే రామాయణం అన్నారు. అంతేకాదు, రామాయణం అనే మాటను కూడా మనం ఎలా వాడేస్తూ ఉంటాం ఈ రోజుల్లో. రామాయణంలో పిడకల వేట అంటాడు ఒకడు, అదేం రామాయణం అండి అక్కడ జరుగుతుంది అంటారు. కానీ తెలిస్తే రామాయణం అనే మాటే మహామంత్రం, దాన్ని ఎక్కడ పెడితే అక్కడ ఎలా పడితే అలా అంటే పాపం తెచ్చుకుంటాం మనం. కనుక వాటిని వాడేటప్పుడు అంత జాగ్రత్తగా, అంత శ్రద్ధగా, అంత ప్రేమగా వాడాలన్నమాట. ఇప్పుడు రామ అనేది వేదంలో ఉంది అని నేను చెప్తున్నాను, వేదవేద్యమైనటువంటిది. ఎందుకంటే ఆ విషయం చెప్పారు మనకి, వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వం రాముడిగా రాగానే వేదం రామాయణంగా వచ్చిందిట. వేదం రామాయణంగా రావాలంటే మహర్షి వల్ల రావాలి, అందుకు వాల్మీకి మహర్షి అయి ఆ వేదాన్ని రామాయణంగా తీసుకొచ్చాడని చెప్పాం మనం. ఇప్పుడు వేదాల్లో రామాయణం ఉంది అని నేను ప్రస్తావించగానే ఇది సాధ్యమా అని ప్రశ్న మనకు ఉంది కదా, దానికి సమాధానం రామాయణం ద్వారా చెప్పుకుందాం అని చెప్పుకుంటున్నాను. మీకు అహల్యకి గౌతముడు శాపం ఇచ్చాడు, ఎప్పుడు రాముడు పుట్టక ముందు ఎప్పుడో ఇచ్చాడు, ఆయన చాలా కాలం క్రితం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆయన ఏం మాట చెప్పాడు అహల్యతో, రాముడు అనేవాడు ఒకడు వస్తాడు నువ్వు తరించిపోతావు అని అప్పుడు అని చెప్పాడు. అలాగే శరభంగుడు మతంగుడు మొదలైనటువంటి వారు రాముడు పుట్టక ముందు నుంచే రాముడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. మతంగుడు శబరితో చెప్తాడు రాముడు వస్తాడు అని. ఇలాగా తోవలో కబంధుడు మొదలైనటువంటి వారికి కూడా రాముడు వస్తాడని ముందు నుంచి తెలుసు, వీళ్ళు రాముడు పుట్టక ముందు నుంచే ఉన్నారు. అంటే ఋషి అయినటువంటి వాడికి గతము భవిష్యత్తు అని ఉండదు, కాలం ఒకటే స్వరూపంగా కనబడుతుంది. వేదం అనంతకాలానికి సంబంధించింది, ఆ వేద మంత్రాలను దర్శించేవాడు ఋషి. కనుక ఋషులకు తెలుసు ఆ విషయం, ఋషులకు తెలుసు కనుక వేదాల్లో ఉన్నది. ఇది మనం గ్రహించవలసినటువంటి రహస్య విషయం అన్నమాట.
అందుకు వేదంలో ఏది చెప్పబడుతుందో అది మంత్రమవుతుంది. కనుక రామ అంటే అనేక అర్థములున్నాయి. ఒక అర్థం రమణీయత్వాత్ రామ అని, రమణీయమైనటువంటి వాడు రాముడు. మనకెప్పుడూ కావలసింది రమణీయత్వమే, మనకు కావలసింది ఆనందం అనేది. ఆనందమే రమణీయం. నిజానికి అందం ఆనందం అంటాం కాను అంటాం మనం, కాదు ఆనందమే అందం. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ అందం ఉంటుంది. ఎంత అందమున్నా ఆనందం లేనప్పుడు దానిలో అందమే లేదు. కనుక ఆనందమే అందం అని అర్థం. అయితే ఏది ఆనందం అని తెలుసుకోవడంలో ఉంది. అసలు ఆనంద లక్షణం లేని దాని యందు ఆనందం ఉందనుకున్నది అందమును పరిగెట్టి మనం చాలా వికార వస్తువులు వెంట పరిగెడుతున్నాం. అసలు ఆనందం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నమే చేయడం లేదు. అసలు ఆనందం ఏమిటి? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని వేదం చెప్తోంది. ఆనందమే పరబ్రహ్మము అని తెలుసుకో అని. అందుకే దాని పేరు సచ్చిత్ ఆనందం అన్నారు. సచ్చిద్ ఆనందం అది ఏమిటి? సత్యం శివం సుందరం అని చెప్పాడు. ఆ సుందరం అనేటువంటిదే రామ అనేటువంటిది చెప్తున్నాడు ఇక్కడ. కనుక రమణీయత్వాత్ అందమంటే అర్థం ఏమిటి? ఆకర్షించేది, ఆనందింపజేసేది అని కదా. కనుక రాముడు ఏం చేస్తున్నాడు? ఆకర్షింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు. తన దివ్య గుణములతో, తన దివ్య లీలలతో, తన మాటతో, తన చేతతో, తన రూపంతో, తన నామంతో. ఒకటేమిటి? సకల కళ్యాణ గుణ అభిరామ. అభిరామం అంటే ప్రకాశం. అనేక విధములుగా తన యొక్క ప్రతి చేతతో, ప్రతి కదలికతో, నామంతో, రూపంతో, ఒకటేమిటి, సర్వంతో ఆకర్షిస్తాడు, ఆనందింపజేస్తాడు. గనక రామా అనే పేరు ఆయన ఒక్కయానికే తగిపోయింది. అందువల్ల బ్రహ్మమునకు పేరు అన్నారు. ఇంకొకటి రామశబ్దానికి, రమంతే యోగినో నంతే సచ్చానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరబ్రహ్మా విధీయతే అని మంత్రశాస్త్రం చెప్తోంది. యోగులందరూ కూడా ఏ పరమాత్మని చేరుకుని ఆనందిస్తూ ఉంటారో, రమంతే అంటే ఆనందిస్తూ ఉంటారో, ఆ పరమాత్మ రాముడు అని నిర్వచించారు. కనుక రాముడు అంటే పరమాత్మ అని ప్రతిపాదిస్తున్నారు. అంతేకాదు ప్రతివారి హృదయంలో ఆనంద స్వరూపంగా దీపిస్తూ ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే రాముడు అది చెప్పారు త్యాగరాజస్వామి. త్యాగరాజు ఒక మహర్షి. ఎందుకంటే రామోపాసనలో సిద్ధి పొందినటువంటి వాడు చెప్తున్న మాట గనక ఆయన చెప్పింది ప్రతిదీ మంత్రమే. అందుకే నేను మీకు మూడు రామాయణాలు చెప్తున్నాను ఈ 9 రోజులు. ఒకటి వాల్మీకి రామాయణం ప్రధానం, 2 త్యాగరాజ రామాయణం, 3 విశ్వనాథ రామాయణం. 3 రామాయణాలలోంచి రసం తీసుకుంటూ మీకు అందజేస్తూ ఉన్నాను. ఆ త్యాగరాజస్వామి చెప్తాడు, రమించువారెవరురా రఘుత్తమా నిన్ను వినా శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా రఘుత్తమా నిన్ను వినా. ఎవరయ్యా ఆడుకుంటున్నారు ప్రతివారి హృదయంలో? ఆయనే కానీ ఆడకపోతే మనకి ఆటలు ఈ కదలికలు లేవు. లోపల కదులుతున్నటువంటి మహాచైతన్యం హృదయంలో ఉందే. ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశి అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన యంత్రారూఢాని మాయయ. ప్రతివారి గుండెలో కదులుతున్న పరమానంద చైతన్యం ఆయన, ఆనందమే అయినటువంటి వాడు. అందుకే సకల భువన జనులలో రమించువారెవరురా, రమ్ అనే సుమర్మము రామయనే శర్మము అన్నారు. రమ్ అనే దానిలో మర్మమంతా దాగి ఉంది అయ్యా అన్నాడు. రమంతే క్రీడతే, ఈ జగత్తునంతటినీ ఒక ఆటగా ఆడుకుంటున్నవాడెవడో అతడు రాముడు అని నిర్వచించారు ఆయన. అందుకే తెలిసి రామచింతన అనడంలో ఇంత అర్థం ఉందన్నమాట. ఇది మనం తీసుకున్న భావార్థం. ఇక శబ్దార్థం ఒకటి ఉంటుంది. మంత్రానికి 2 అర్థాలు ఉంటాయి, శబ్దార్థం భావార్థం అని. ఆ రామ అనే నామంలో ఉన్న భావాన్ని చెప్పాం, ఇక్కడ శబ్దంలో ఏముందో చూడండి. శబ్దంలో ఉందని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక శబ్దం ఉచ్చరించినప్పుడు అది ఎలా పుడుతుందో మనకు తెలియదు. నోరుంది కదా అని వాగేస్తాం, కానీ ఆ వాగిన ఆ శబ్దం ఎలా ఉత్పన్నమవుతుందో మీరు ఆలోచించితే, నాభి నుంచి కదిలి వచ్చే ఆ శబ్దాన్ని ఒక డిసిప్లిన్డ్ మేనర్లో పెట్టి దాని ద్వారా ఒక డివైన్ ఎనర్జీని, దేవతాశక్తిని జాగృతం చేసేదే మంత్రం అంటే. ఇంకేమిటి కాదు, మనలో ఉద్భవమైనటువంటి శబ్దశక్తి ప్రాణశక్తి వల్ల వస్తుంది. దానిని ఒక ఆర్డర్లో పెడుతుంది, దానిలో దేవతాశక్తిని జాగృతం చేస్తుంది. అది మంత్రం చేసే పని. కనుక రామ అనడంలో ఏం జరుగుతుంది, ఏం ప్రాసెస్ జరుగుతుంది అంటే, ఈ రామ అనడంలో 3 శబ్దములు ప్రధానంగా ఉన్నాయని, ఈ 3 శబ్దముల్లో ఒక్కొక్క దేవతాశక్తి దాగి ఉంది. అక్షరాలన్నీ దేవతాశక్తులతో కూడి ఉంటాయని మన శాస్త్రం చెప్తోంది. అందుకే అక్షరాలని దేవతా స్వరూపాలుగా నమస్కరిస్తాం. అందుకే నోటుకొచ్చినట్టు మా
వ్యాలయాన్ని ప్రయత్నించింది.